Hello, I am Dr. Nikhila Bachchu, neurophysician at Wellness Hospitals. So, we will talk about epilepsy. Gurinchi maatladukundam. Epilepsy, normal language, lo manam common ga cheppali ante fits an antaru. So, fits anedi ela present avutayi ante kaalu chetulu spruha galipodam, kaalu chetulu kottukodam, nalka gorukodam, kallu paiki teledam. కొందరికి మాత్రం కాన్షియస్నెస్ ఉంటుంది. కాన్షియస్ ఉన్నప్పుడే వాళ్ళు కాలు చేతులు అనేవి కొట్టుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కాన్షియస్నెస్ పోయినప్పుడు దాన్ని మనం కాంప్లెక్స్ సీజర్స్ అంటాము. కాన్షియస్నెస్ ఉన్నప్పుడు మనం ఫోకల్ సీజర్స్ అని చెప్తాము. బ్రాడ్గా ఇలా రెండు క్లాసిఫై చేసుకుంటాం మనం. సో అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కొందరికి ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు వస్తువులు చిన్నవి పెద్దవిగా కనిపించడం, తర్వాత వాళ్ళు కొందరేమో జస్ట్ అరెస్ట్ అయిపోతారు, మూమెంట్ అరెస్ట్ అయిపోతారు, అంటే వాళ్ళు చేసే పనులలో సడన్గా ఆగిపోయి స్టేర్ చేయడం. ఇప్పుడు స్పెషల్లీ చిన్నపిల్లల్లో అబ్సెంట్ సీజర్స్ అని వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే వాళ్ళు క్లాస్లో ఉండి సడన్గా స్టేర్ లుక్స్ ఇస్తూ ఉంటారు. సో టీచర్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు జస్ట్ డే డ్రీమింగ్ చేస్తున్నారు, అటెంటివ్గా లేదు అని అనుకుంటారు. కానీ అది ఒక టైప్ ఆఫ్ ఫిట్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట. సో దీన్ని మనం ఎలా రికగ్నైజ్ చేసేది అంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. అక్కడ మీరు ఈజీ న్యూరోఫిజిషియన్కి చూపించాలి ఫస్ట్, తర్వాత ఈజీ ఇంకా ఎంఆర్ఐ ఇమేజింగ్ అని ఆర్ సిటీ వాట్ ఎవర్ అవైలబుల్ మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫిట్స్ వచ్చినప్పుడు మనం పేషెంట్ని సరౌండింగ్స్ ఏవైతే వస్తువులు ఉంటాయో వాటి దగ్గర కాకుండా ఓపెన్ స్పేస్లో పేషెంట్ని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా కాలు చేతులు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళకి పక్కనున్న ఆబ్జెక్ట్స్ తగిలి హామ్, ఫిజికల్గా హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓపెన్ స్పేస్లో పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే పేషెంట్ని లేటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి. ఎందుకంటే సుపైన్లో పడుకోబెడితే వాళ్ళకి ఆస్పిరేట్ అయ్యి న్యూమోనియాస్ అట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో లేటరల్ పొజిషన్లో పడుకోబెట్టడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫిట్స్ వస్తున్నప్పుడు ఎప్పుడు కానీ వాటర్ ఇవ్వడం కానీ ఇంకా వేరే ఫుడ్ కానీ పెట్టడం అనేది ఎప్పుడు చేయకూడదండి. పేషెంట్ టోటలీ కాన్షియస్ వచ్చినాకనే మీరు వాటర్ కానీ అదర్ ఫుడ్ ఐటమ్స్కి కానీ పేషెంట్కి ఇవ్వడానికి ఉంటుంది. అండ్ చాలామంది ఫిట్స్ రాగానే చేతిలో తాళం చేయి అవి పెడతారు, దానివల్ల ఉపయోగం ఏముండదండి. తాళం చేయవి కానీ ఏదన్నా స్టీల్ ఆబ్జెక్ట్స్ అవి పెడతా ఉంటారు. సో అలా చేయడం వల్ల దానికి ఏమీ సైంటిఫిక్గా ఉపయోగం ఏమి ఉండదు. సో కాజెస్ తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక 80% కాజెస్ జెనెటిక్ ఉంటాయి, ఒక 20%వి మాత్రం సర్జికల్ రిక్వైర్మెంట్వి ఉంటాయి అన్నమాట. సో జెనెటిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్లో ఏంటంటే మనకి ఎంఆర్ఐ తీస్తే నార్మల్ ఉంటుంది. సో బ్రెయిన్లో అనేది మనకి ఏం అబ్నార్మాలిటీ అనేది కనిపించదు, బట్ ఈజీలో మనకి డెఫినెట్ అబ్నార్మాలిటీ అనేది కనిపిస్తుంది జెనెటిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్లో. వేరాజ్ ఈ ఫోకల్ ఎపిలెప్సీస్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి బ్రెయిన్లో ఐదర్ యూనో ట్యూమర్ కానీ లేకపోతే బ్లీడ్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వాటి ఏదైతే రీజన్ ఉందో అది క్యూర్ చేసుకోవాలి. లైక్ ట్యూమర్ ఉంటే దాన్ని ఎక్సైజ్ చేయడము, బ్లీడ్ ఉంటే దాన్ని ఇవాక్యుయేట్ చేయడము, ఏమైనా ఇన్ఫెక్షన్స్ సెకండరీ టు ఇన్ఫెక్షన్స్ ఏమంటే ఆ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడం. సో ఇలా మనం వాటిని ఇది చేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ 60% మనకి మెడికల్ మేనేజ్మెంట్తోనే క్యూర్ అయిపోతుందండి ఫిట్స్ అనేది. ఒక్క 40% మాత్రం సర్జికల్ రిక్వైర్మెంట్ అనేది అవసరం పడచ్చు ఫిట్స్కి. సో మనకి రీసెంట్గా లేటెస్ట్ మెడికేషన్స్ కూడా చాలా వచ్చినాయి ఫిట్స్కి. వీ హ్యావ్ లెవిపిల్, లామట్రిజన్ అనే డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎలా డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేశారో అలానే తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక ఎపిసోడ్స్ కంట్రోల్ అయిపోయినాక సడన్గా ఒక డోస్ మానేయడము లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు ట్యాబ్లెట్స్ తగ్గించడము మానేయడమో చేస్తుంటారు. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్గా మీకు ఫిట్స్ కంట్రోల్ అయినాయి ఒక పర్టికులర్ డోస్ అంటే అది దాన్ని కంటిన్యూ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. మీ అంతటి మీరు మానడము లేకపోతే తగ్గించడం అనేది ఎప్పుడు చేయకూడదు. రెగ్యులర్ ఫాలోఅప్స్తో ఉండాలి డాక్టర్తో పాటు అండ్ డాక్టర్తో. అండ్ ఒక ఫిట్స్ డోస్ ఎప్పుడు తగ్గించాలి అనేది డాక్టరే డిసైడ్ చేస్తారండి, మీరు డెసిషన్ తీసుకోకూడదు. కనీసం మనం మినిమం 3 ఇయర్స్ అయినా ఫిట్స్ రాకుండా ఉండాలి. మనకి ఈజీ తీసినప్పుడు మనకి ఏం చేంజెస్ లేకుండా ఉండాలి. అండ్ ఎంఆర్ఐ కూడా నార్మల్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం డోస్ తగ్గించుకోవడానికి అనేది మనం ట్రై చేయొచ్చు. ఇంకేమైనా మీకు ఏమైనా క్వైరీస్, దీని రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు ఆల్వేస్ కాంటాక్ట్ చేసి మమ్మల్ని అడగచ్చు.